అలాగే అకల్ప తూజాలు పాండాలు ఇవన్నీ కలిపి కూడా రౌండ్రీ అండ్ బార్డర్ షేడ్ ప్లాన్స్ కింద ప్లాన్ చేశాం. ఓవరాల్గా ప్లాంటేషన్ మొత్తం 7572 వరకు ప్లాన్స్ అనేది ఇక్కడ వేయడం జరిగింది. ఎస్టిమేట్లో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్లోను వాకింగ్ ట్రాక్ అది పెట్టి పాండ్ అనేది కూడా దీనికి ప్లాన్ చేసి తయారు చేయడం అయింది. పాండు వాటర్ పాండ్లోను ఫ్లవరింగ్స్ అవి పెట్టి సక్సెస్ చేద్దామనే ఉద్దేశంతో పాండ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. రోజు విలేజ్ కాలేజ్ పీపుల్స్ రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ ఒక 16 బెంచీలు కూడా వేసి ఓవరాల్గా ప్లాన్ చేయడం అనేది జరిగింది. ఎస్టిమేట్ కాస్ట్ తగ్గకపోయింది. ఫెన్సింగ్స్ కూడా వేసాము ఓవరాల్గానే. దీనికి మోటార్ అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించడమైంది. ఈ దీనికి విలేజ్ పార్కు సంబంధించి ఒక ఇద్దరు బెనిఫిషరీస్ ఎవరైతే వేసేకర్లు ఉన్నారో వాళ్ళకి 2 ఇయర్స్ వరకు లబ్ధి పొందడానికి వాచన్ వాడు వాటరింగ్ ఇవ్వడానికి ప్లానింగ్ అనేది చేయడం జరిగింది. దానివల్ల ఇద్దరుకి ఉపాధి కల్పించినట్టు అవుతుంది. ఊళ్ళో కూడా నా ప్లాంటేషన్ విలేజ్ పార్క్ అనేది సక్సెస్ అయ్యి హైలీ గ్రోతింగ్లో ఉండి ఉద్యానవనం అనేది సక్సెస్ అనేది అవుతుంది. పెందుర్తి మండలం గొర్రపల్లి పంచాయతీలో మరి వివిధ కార్యక్రమాల్లో ఇవాళ పాల్గొనడం జరిగింది. ఇవాళ ముందుగా ఆర్ఓ ప్లాంట్ని ఓపెన్ చేసుకొని తర్వాత ఇక్కడ మరి ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సుమారుగా 950,000 రూపాయలు నిధులతో ఇవాళ డెవలప్ చేసినటువంటి విలేజ్ పార్క్ని వాళ్ళు ఓపెన్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మొక్కలు కూడా నాటడం జరిగింది. నిజంగా చాలా మంచి కార్యక్రమం. గ్రామ వాతావరణం మనం జనరల్గా జీవీఎంసీ పరిధిలో చూస్తూ ఉంటాం. పీపీ భీమ మోడ్ల అని చెప్పి ఇతర ఇతర మోడ్స్ పెట్టి అనేక పార్కులు తయారు చేయడం అనుకుంటుంది మనం చూస్తుంటాం. కానీ ఇటువంటి గ్రామాల్లో కూడా ఇటువంటి ఒక మంచి పార్క్ని ఆహ్లాదకరంగా మరి ఎంతో చూస్తుంటే ఎక్కడా కూడా సిటీలో ఉన్నటువంటి ఎన్నో మంచి పార్కులకి ఎక్కడా కూడా తీసుకోకుండా ఇది కూడా ఒక మంచి పార్క్గా అందంగా అన్ని రకాలుగా దీన్ని డెవలప్ చేశారు. మరి అన్ని విధాలుగా అధికారులకు కూడా ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గ్రామాలను కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. మాట్లాడేస్తారా జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో ఇక్కడ విలేజ్ గార్డెన్ అనేదాన్ని డెవలప్ చేశాము. ఈ విలేజ్ గార్డెన్ డెవలప్ చేయడానికి ఒక లేఅవుట్లో సైట్ తీసుకోవడం జరిగింది. ఇది 1 ఎకరా 700 సెంట్లు. ఇది 1 ఎకరా 70 సెంట్లు తీసుకున్నాం. 1.70 సెంట్స్ తీసుకొని దీనిలోని దాదాపు 7500 మొక్కలు వేయడం జరిగింది. 7500 మొక్కలు వేసి దీన్ని విలేజ్ గార్డెన్ కింద డెవలప్ చేశాము. ఈ మొక్కలు కానీ బాగా పెరిగితే చక్కగా ఇక్కడ విలేజర్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశము. అంతేకాకుండా దీనిలోని ఇంకొక 40 బెంచీలు కూడా వేస్తాం. త్వరలోని వస్తే అవి వేస్తే పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా దీని చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తాం. విలేజర్స్ మార్నింగ్ వాక్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ మార్నింగ్ వాక్ కూడా చేయొచ్చు. ఫెస్టివల్స్కి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడక్కడ 1 or 2 ఉసిరి కూడా వేసాం. ఎందుకంటే మన కార్తీక మాసం వచ్చినప్పుడు స్త్రీలు అది ఇక్కడికి వచ్చి కొన్ని ఫెస్టివల్ మోడ్లోని ఇక్కడ కూర్చొని మెయిన్ డ్వాక్రా మహిళలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటారు ఉద్దేశంతో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకున్నాము. మెయిన్ ఈ విలేజర్స్ రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ కూడా కూర్చోవాలనే ఉద్దేశంతోనే కొరియన్కి రెస్ట్ ఇది.